వేములవాడ పట్టణాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్లటానికి అందరి సహకారంతో ముందుకు వెళ్తున్నామని మున్సిపల్ చైర్పర్సన్ రామతీర్థపు మాధవి అన్నారు. ఈ సందర్భంగా చైర్పర్సన్ మాట్లాడుతూ రెండవ బైపాస్ గంగమ్మ గుడి ఎదురుగా ఉన్న ఖాళీ స్థలంలో అంచనా విలువ 5 లక్షలతో చిల్డ్రన్స్ పార్క్ ఏర్పాటుకు భూమి పూజ నిర్వహించామన్నారు. ఈ కార్యక్రమం వైస్ చైర్మన్ మధు రాజేందర్, కౌన్సిలర్లు, మున్సిపల్ కమిషనర్ పాల్గొన్నారు. ఈరోజు వేములవాడ పట్టణంలోని 8వ వార్డు 2వ బైపాస్ రోడ్లు అనుకుని ఉన్న గంగమ్మ గుడి వద్ద వేములవాడ మున్సిపల్ జరిగింది. ఈ పార్కును పిల్లలకు అందుబాటులో ఉండే విధంగా మా కమిషనర్ గారు తొందర త్వరపడి ఆ పిల్లలకు అందించాలని కోరుతున్నాం. అభివృద్ధిలో భాగంగా పట్టణ ప్రణాళికలో నిధులు వెచ్చించి శ్రీ రమేష్ బాబు గారి, మన ఎమ్మెల్యే రమేష్ బాబు గారి ఆదేశాల మేరకు 5 లక్షలు వెచ్చడానికి సహకరించిన చైర్మన్ గారికి, ఈరోజు ప్రోగ్రాంకి వచ్చిన కమిషనర్ గారికి, ఏఈలకు, నాయకులకు అందరికీ, నాతోటి కౌన్సిలర్ అందరికీ కృతజ్ఞతలు. జై అందరికీ నమస్కారం. ఇక్కడికి విచ్చేసిన మన చైర్మన్ మేడం గారికి, వైస్ చైర్మన్ గారికి, అలాగే మన కమిషనర్ గారికి, నా తోటి కౌన్సిలర్లందరికీ, మరి నాయకులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు మనము కరోలే రమేష్ బాబు గారి సహకారంతో ఎన్నో అభివృద్ధి పనులకు చేస్తూ మన చైర్మన్ గారు కూడా తోడుంటూ ఎన్నో అభివృద్ధి పనులను చేస్తున్నాము. అదేవిధంగా పిల్లలందరూ ఈ చిల్డ్రన్ పార్క్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాను. ఈరోజు వేములవాడ పట్టణంలోని 2వ బైపాస్లో గంగమ్మ గుడి ప్రాంతంలో మరి చిల్డ్రన్ పార్క్ కొరకు గౌరవ ఎమ్మెల్యే గారి ఆదేశానుసారం మరి పట్టణ ప్రతి నిధుల నుండి, దాదాపు 5 లక్షల నిధుల నుండి, ఈరోజు గౌరవ కౌన్సిలర్ ఆధ్వర్యంలో, నాయకుల ఆధ్వర్యంలో, మరి పట్టణ అధ్యక్షులు పుల్కనరాజు గారి ప్రతి ఒక్కరి ఆధ్వర్యంలో ఈరోజు భూమి పూజ చేసుకోవడం జరిగింది. మరి ఇంతవరకు ఆగిపోవడం అందరికి తెలిసిన విషయమే. మరి ఒక 6 నెలలు మనము వెనక్కి వెళ్ళడం జరిగింది. మరి అందరి ప్రజలందరూ గమనించవలసిందిగా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. మరి రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున నిధులు తీసుకువచ్చి మరి పట్టణ డెవలప్మెంట్ కోసం కృషి చేస్తున్న సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. మరి ఈ రకంగా వచ్చినట్టు ఈ ప్రోగ్రామ్లో పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి నమస్కారం తెలియజేసుకుంటున్నాను.